బాబా నామస్మరణ ఎందుకు చేయాలి ఎలా చేయాలి రిమెంబరింగ్ అనేటువంటిది ఎందుకు ముఖ్యము పూర్వం మన ఆంధ్రలలో పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవారు ధనపతిరావు నాయుడు గారు శాపరం రాజా గారు నరసింహారావు వీళ్ళు నెలకోసారి టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోతూ ఉండేవారు బాబా దగ్గర ఉండడానికి గురుప్రసాద్లో కానీ మనకి అవకాశం లేదు ఇప్పుడు ఎందుకంటే బాబా భౌతికంగా మన మధ్యలో లేరు కదా కదా అప్పుడు కావలసినప్పుడల్లా వెళ్ళిపోయి ఆయన భౌతిక సాన్నిధ్యాన్ని ఆస్వాదించేవారు మరి మనకు అదృష్టం లేదు మనకి ఎలా అప్పుడు బాబా చెప్తున్నారు రిమెంబరింగ్ అది ఆయన సాన్నిధ్యాన్ని మనకి ఇచ్చేస్తుంది అన్నారు బాబా అంటే నీకు కావలసినప్పుడల్లా ఆయన సాన్నిధ్యాన్ని అనుభూతి పొందేటువంటి సౌకర్యం కలగచేసేది రిమెంబరింగ్ చూడండి అది ఎంత ముఖ్యమైనటువంటి విషయమో చూడండి అది సాధారణంగా మనం ఆ యాంగిల్లో ఆలోచించవది అని బాబా చెప్తూ ఉన్నారు ఒక్కసారి మీకు ఆ మాట నేను చదివి వినిపిస్తాను బాబా యాక్చువల్గా బాబా సాహిత్యంలో ఉన్నటువంటి ఒక విషయం మీకు ద ఇన్వర్డ్ రిపిటేషన్ ఆఫ్ మెంటల్ కాంటాక్ట్ ఈజ్ లైక్ కన్స్ట్రక్టింగ్ ఏ ఛానల్ బిట్వీన్ ద మాస్టర్ అండ్ ద లవర్ త్రూ దిస్ ఛానల్ ద డిసైపుల్ రిసీవ్స్ గ్రేస్ లవ్ అండ్ లైట్ విచ్ ఆర్ కాన్స్టెంట్లీ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద మాస్టర్ ఇన్ స్పైట్ ఆఫ్ ది అపరెంట్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి సో బాబాతో మనకున్న సంబంధాన్ని మానసికంగా మనం అనుభూతి పొందడం ద్వారా మనము గురువుతో శాశ్వతంగా ఒక వారధిని ఏర్పాటు చేసుకోగలమట ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలా కళ్ళు మూసుకొని బాబా అనుకుంటే ఒక వంతెన మనం నిర్మించుకున్నాం కదా ఆ వంతెన ద్వారా మనం బాబా సమక్షంలోకి వెళ్ళిపోవచ్చట ఆయన సమక్షంలో కూర్చోవచ్చట ఆయనను అనుభూతి పొందవచ్చు ఆయన హాజరు ఆయన సాన్నిధ్యాన్ని అదే మనందరికీ గొప్ప విసురుబాటు అన్నమాట బాబా బాబా నామం చేయగానే మనం వెళ్ళిపోయి బాబా సాన్నిధ్యంలో కూర్చుంటాం ఆయన మొహం చూస్తూ ఉంటాం ఆ ఆనందానుభూతి ఉంటూ ఉంటుంది అంచేతే అంత ఆనందం అన్నమాట సో మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ దట్ ఈస్ ది కమాండ్ ఆఫ్ బాబా అది సలహా కాదు అది అది ఆజ్ఞ నన్ను నీ నిత్య సహచరునిగా చేసుకో మరి ఆయన భౌతికంగా ఉంటే నేను ఉపశమనం చేయొద్దును మేరాబాద్ వెళ్ళిపోయి అన్నీ రిజైన్ చేసేసి ఆస్తులన్నీ ఎవడియాడికి అప్పగించి అక్కడే ఉండిపోదని ఆయన ఉంటే ఆయన ఇప్పుడు భౌతికంగా లేడైనా మరి ఎలాగో ఈ స్మరణ ద్వారా ఆయనతో నా నిత్య సహచర్యాన్ని నేను కొనసాగించవచ్చు ఎలాగ రిపీట్ చేయాలి అనేటువంటిది అది కూడా బాబా సజెస్ట్ చేసింది బాబా ఏమన్నారంటే ప్రారంభంలో నిద్ర నుంచి లేవగానే నన్ను తలుచుకో అలాగే నిద్రలోకి జారిపోయేటప్పుడు రాత్రి పడుకునేటప్పుడు నన్ను తలుచుకో ఈ రెండు సమయాల్లో చేస్తే మిగిలిన సమయం నీకు అదే అలవాటు అవుతుంది అంటూ బాబా చక్కగా ఇలా చెప్పాడు ఇప్పుడు నీవు కనుక ఎక్కువగా నా గురించి కొన్ని టైములు పెట్టుకో 4-5 టైములు కూడా బాబా చెప్పారు ఉదయం లేచిన తర్వాత మళ్ళీ 7 గంటలకోసారి 12 గంటలకోసారి సాయంత్రం 5 గంటలకోసారి ఏదో ఒకటి పెట్టుకుంటే మనం ఆపేసిన తర్వాత కూడా ఈ స్మరణ కంటిన్యూ అవుతుంది ఉదాహరణ మనం నిద్రపోయిన తర్వాత కూడా శ్వాస కంటిన్యూ అయిపోతుంది ఎందుకని శ్వాస మనకు రెండవ ప్రవృత్తి అయిపోయింది అది ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ నిలపకుండానే అది కొనసాగిపోతుంది కదా అలాగూ అయిపోవాలని ఆ స్మరణ అన్నారు బాబా దీని గురించి ఇంకా చక్కని ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి రబియా అనే ఆవిడ గురించి బాబా ఒకసారి చెప్పారు బాబా నువ్వు ఏ స్థాయికి నన్ను స్మరించాలయ్యా అంటే రబియా లెవెల్కి స్మరించాలి రబియా అంటే ఆవిడ మనకు తెలుసు గత జన్మలలో హజరత్ బాబాజానే రబియా అని బాబా చెప్పారు ఆవిడ నిరంతరము భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండేదట సాయంత్రం అయితే దుఃఖం ఆవరించేసేదట ఆవిడ ఎందుకని ఇక కాసేపట్లో నిద్రలోకి జారిపోతాను ప్రభు నిన్ను స్మరించడం మానేస్తాను నేను అని బాధగా అలాగ నిద్రపోకుండా కూర్చునేదట కానీ ఎప్పుడుకో తప్పదు కదా ఆ నిద్రలోకి జారిపోయి ఒక గంట గంటన్నర పోయాక మళ్ళీ నిద్రలోంచి ఉలిక్కిపడి లేచి దుఃఖించేదట ఈ గంటన్నర నిన్ను మరిచిపోయాను కదా ప్రభు అని రక్తపు కన్నీళ్లు కార్చేది అన్నారు బాబా చెప్పిన మాట రక్తపు కన్నీళ్లు కార్చేదట అది నాకు కావాల్సిన స్థాయి అన్నారు మనం ఎవడన్నా స్థాయి రీచ్ అయ్యామా మనం ఎవ్వరూ రీచ్ అవ్వలేదు అయినా మళ్ళీ ఆయన ఏముంటాడు ఒకవేళ నువ్వు నన్ను ప్రేమించలేకపోయినా నేనే నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయం గుర్తుపెట్టుకున్నా చాలు అన్నాడు వాడు అంటే అంత స్థాయి నుంచి ఇంత స్థాయికి దిగి వచ్చేస్తాడు ఎవరైనా కష్టాలలో ఉన్నప్పుడు వాళ్లకు ఆ బాధలను తట్టుకునే శక్తినివ్వమని ప్రార్థన చెయ్యవచ్చా లేక ఇది భగవంతుని ఇచ్చ అని వదిలేయాలా యాక్చువల్గా బాబా మనకి ఇచ్చినటువంటి అవగాహన ప్రకారం ఏది జరిగినా అది ఆయన ఇచ్చే ప్రకారమే జరుగుతోంది ఆయన ఇచ్చకు ఒగ్గి
మనం తల ఆయన పాదాల దగ్గర ఉంచేయడమే. కానీ అది చేసే పరిస్థితిలో చాలా తక్కువ మందే ఉన్నారు కదండి, చాలా చాలా కష్టం. అంచేత ఆయన సాయం అడగలేకుండా ఉండలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ బహుశా తండ్రి ఓకే నీచైతే అవని కానీ దాన్ని తట్టుకునే శక్తినే నాకు ఇయ్యి అని మనం అడగడం బహుశా అది పర్మిటెడే. గాడ్ గివ్ మీ స్ట్రెంగ్త్ టు ఫేస్ యువర్ విల్. ఆయన విల్లుని మార్చేయమని అడగలేం కానీ దాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వమని మాత్రం బహుశా మనం అడగడానికి లైసెన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. అందులోనూ అక్కడ సెల్ఫిష్ ఎజెండా ఏమీ లేదు కదా, పక్కవాడు కష్టంలో ఉన్నాడు వాడికి సహాయం చెయ్యని. మనం రియల్ ట్రెషర్లో ఆ మణి చెప్పిన కథ గుర్తుందండి, అది అలాగే. సో పక్కవాడు గురించి చేస్తే ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు కూడా కొంతమంది భావాన్ని ఇచ్చిని ఆపే ఇంక చాలు నేను తట్టుకోలేకపోతున్నాను ఈ కరోనా ఉపద్రవం వద్దు అని ప్రార్థనలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు బహుశా మరి అది హైయెస్ట్ ఆఫ్ ది హై మెసేజ్లో బాబా చెప్పిన దానికి మరి దాన్ని సరిపోవటం లేదు. అది అక్కడేమున్నాడు ఆయన, నీ అల్టిమేట్ శ్రేయస్సుని ఆశించి నేను ఇంత ప్రాజెక్ట్ చేస్తున్నాను, నువ్వు అది ఆపేయని నువ్వు అడిగితే దాని మధ్యలో వదిలేయమనే దాని అర్థం. ఇప్పుడు మనం కడుపులో ఉన్న క్యాన్సర్ని కోసి తీసేస్తూ ఉంటాడు ఆయన, కష్టపడి కోసి మనకు మత్తి ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని తీసేసి చివరి కుట్లే చేద్దాం అనుకుంటే చేయబట్టుకుని వద్దు బాబా ఆపేయి అంటే వదిలేస్తాడు ఆయన. అంచేత మనకు తెలియదు, ట్రయింగ్ టు అండర్స్టాండ్ మై యాక్షన్స్ ఈజ్ నాట్ పాసిబుల్ అన్నారు బాబా. అంచేత తెలియదు మనకి, మనం ఒకవైపే చూస్తున్నాం తెలియటం లేదు మనకి. ఇది ఆయన ఇచ్చకు ఆయన ఇచ్చవలిగిన ఇచ్చ వలన కలిగే పర్యవసానాలు తట్టుకునే శక్తిని ఇయ్యే ప్రభు అని మాత్రం మనం అడగడానికి బహుశా ఆ లైసెన్స్ ఉందని నేను అనుకుంటున్నానండి. రెండవది, ఈజ్ దేర్ ఎ నీడ్ ఫర్ బాబా లవర్ టు గో టు ది సెంటర్ ఇఫ్ ఈజ్ ఎంజాయింగ్ బాబాస్ కంపెనీ అట్ హీస్ హోమ్. అసలు బాబా మాటల్లో సెంటర్ గురించి చెప్పినప్పుడు, ఫర్ మీ ఐ డోంట్ నీడ్ ఏ సెంటర్, నాకైతే నాకేం సెంటర్ అక్కర్లా, నా ప్రేమికుడు హృదయమే నాకు సెంటర్, మీరు కొట్టుకోవడానికి సెంటర్ నాకు అక్కర్లా అన్నాడు. బట్ యూ నీడ్ ఏ సెంటర్ టు డిస్కస్ మై వర్క్, బాబా మాటలు అంటవి. నా పని ఎలా చేపట్టాలి, ఎప్పుడు చేపట్టాలి, దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇదంతా బోర్డు చర్చలు అవసరం కదా మీకు. ఇప్పుడు ఒక చోట సహవాసం చేయాలి, ఎక్కడ చేస్తారు, మా ఇంట్లో మీ ఇంట్లో చేయలేం కదా, దానికి ఒక ప్లేస్ ఉండాలి, అక్కడ నలుగురు కలిపి కష్టపడి పనిచేయడానికి జాగా ఉండాలి, అక్కడ ఒక వనరులు ఉండాలి, ఇవన్నీ మనం చేయాలి. కాబట్టి ఒక సెంటర్ ఉండాలి. అలాగే బాబా గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాడు ఒక అతను, ఏమండి మీ ఇంటికి వచ్చేస్తాను అంటే, మా ఇంటికి వచ్చేస్తే మా ఇంటి నుండి బంధువులు ఉన్నారని కుదరదు అంటాను. ఓకే, ఒకడికి చాలా దుఃఖం వచ్చేసింది, కష్టం వచ్చింది, బాబా దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలనుకుంటాడు. ఇంకోటి ఇంట్లో ఉందనుకోండి సెంటర్ లేకుండా బాబా ఫోటో, ఇవన్నీ మీ ఇంట్లో కాసేపు ప్రార్థన చేసుకుంటాను మీరు పక్క గదిలోకి వెళ్ళిపోండి అంటే ఒప్పుకుంటాడా, ఒప్పుకోడు. వీ నీడ్ ఎ ప్లే వేర్ వీ ఫీల్ ఫ్రీ అనమాట, ఇది నా తండ్రిది ఇది అనుకునేటువంటి ఒక స్థలం కావాలి, అది సెంటర్. అంచేత బాబా పనికి అందరూ మా తండ్రి దగ్గరకు వచ్చాము అనేటువంటి ఫీలింగ్ రావడానికి ఒక కామన్ ప్లేస్ ఒకటి చాలా అవసరం ఉంటుంది. అది అంచేత మీ ఇంట్లోనే మీరు ఫీల్ అవ్వచ్చు. ఇప్పుడు నా క్యాండిల్ ఒకటి ఉందనుకోండి, అది వన్ క్యాండిల్ పవర్ లైట్ వస్తుంది. అలాగే 10 క్యాండిల్స్ వెలిగించి పెట్టాననుకోండి, 10 క్యాండిల్స్ లైట్ వస్తుంది అక్కడ. అలాగే ఒక సెంటర్లో 500 మంది హాజరయ్యారు అనుకోండి ఒక బాబా ఉత్సవాన్ని, సో 500 క్యాండిల్ని వెలిగించినటువంటి కాంతి అక్కడ ఉంటుంది కదా. బాబా ఏమన్నారు, 4 కానీ 5 కానీ అక్కడ ఉంటే తప్పకుండా నేను అక్కడ ఉంటాను అన్నారు. అంటే బాబా హాజర్ అంత ఎక్కువ శాతంలో అక్కడ ఉండేటువంటి ప్రదేశాన్ని మనం సెంటర్ అంటున్నాం, కానీ బిల్డింగ్ కాదు ఒక ప్రదేశం ఎక్కడైతే ఈ కార్యక్రమాలు జరగవచ్చు. అలాగే మనం రియల్ ట్రెజర్లో మనం చదువుకున్నాం, మన మనసుని ఆపడం అనేటువంటిది డిస్ట్రాయ్ చేసేయడం అనేది మన యొక్క టార్గెట్. ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి డైరెక్ట్గా ఒక్కసారి 60 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తుందని బ్రేక్ వేసి ఆపేతే యాక్సిడెంట్ అవుద్ది. ముందు దాని స్పీడ్ తగ్గించాలి, స్పీడ్ తగ్గిస్తే ఎప్పుడో ఒకప్పుడు మనం ఆపచ్చు. ఆ స్పీడ్ తగ్గించడానికి స్పీడ్ బ్రేకర్లు పెడతాం కదండి, ఒక బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒక జంక్షన్ దగ్గరకు వచ్చేటి స్పీడ్ బ్రేకర్లు ఎందుకు పెడతారు, సో బై ది టైమ్ హీ రీచెస్ ది సెంటర్ వాడి స్పీడ్ తగ్గాలి. ఆ స్పీడ్ తగ్గేటువంటి స్పీడ్ బ్రేకర్లు ఈ సెంటర్లు అన్నమాట. మనం ఆ వారం వారం ఆ సెంటర్కి వెళుతూ ఉంటే వారం అంతా జెట్ స్పీడ్లో తిరిగిన మనసు అక్కడ స్విచ్ ఆఫ్ చేసినట్టు అయిపోదు. 2 అవర్స్ ఆయన సన్నిధానంలో అలాగా ఆనందిస్తూ ఉంటుంది, మళ్ళీ బయట రాగానే ఆ మనసు స్విచ్ ఆన్ అవుతూ ఉంటుంది. సో దానికి హెల్ప్ చేసేటువంటి పరిస్థితి.
మన ఇంట్లోనే మనం ఎంజాయ్ చేసినాం అనుకోండి, ఆ వారానికి ఒకసారి 2 గంటలు ఖచ్చితంగా బాబా అట్మాస్ఫియర్ మనం కాపాడగలం. మన పనిలో మనం పడిపోతూ ఉంటాం కదా, మన హడావుళ్ళు వార్టెక్స్ ఇస్తూ ఉంటాయి. బాబా గురించి 2 గంటలు మాట్లాడదాం సాయంత్రం 6 నుంచి 8 దాకా అని మన ఇంట్లో అనుకోగలం ఆదివారం. నేనైతే అనుకోలేను. సెంటర్కి వెళ్తేనే అక్కడ ఖచ్చితంగా దానికి ఒక షెడ్యూల్, దానికి ఒక టైము ఉంటుంది. సో అందరూ కూడా దే విల్ బి ఫోర్స్డ్ టు స్పెండ్ దట్ 2 అవర్స్ ఇన్ బాబాస్ కంపెనీ.